మహారాష్ట్రలో బీజేపీ మళ్ళీ చిల్లర రాజకీయాలకు స్కెచ్ వేసిందా? ఎన్సీపీని చీల్చేందుకు కుట్రలు చురు చేసిందా? షిండేను సీఎం పదవి నుంచి దించి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు వ్యూహరచన చేస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం, ఓ గ్రూప్ ని చీల్చడం వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తోంది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనను చీల్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేను గద్దెదించి ఏక్నాథ్ షిండేను ఆ సీట్లో కూర్చోబెట్టారు. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరగకుండానే ఆయనను కూడా గద్దెదించి ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ను సీఎం సీట్లో కూర్చోబెట్టే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఎన్సీపీలో చీలిక తెస్తుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఉద్దవ్ వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హుటాహుటిన శరద్ పవార్ ను కలిసి ఆరా తీశారు. శివసేనను ఎలాగైతే చీల్చిందో ఇప్పుడు అదే ప్రయోగంతో తమ పార్టీలో చీలికకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు శరద్ పవార్ తనతో చెప్పారని సంజయ్ రౌత్ వెల్లడించారు. తమ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సుముఖంగా ఉన్నారని శరద్ పవార్ వాపోయినట్లు తెలిపారు. కాగా అదానీ మోదీ వ్యవహారంలో విపక్షాల వాదనతో శరద్ పవార్ విభేదించడం బీజేపీ కూటమి వైపు ఆయన అడుగులు పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షిండే సీఎంగా కొనసాగితే మహారాష్ట్రలో ఎంపీ స్థానాలపై ఆశ వదులుకోవాల్సిందేనని బీజేపీ ఆందోళన చెందుతోంది. సీఎం సీటులో మరట్వాడ నాయకుడిని కూర్చోబెడితే తప్ప ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోవడం కష్టమేనని ఇటీవల సర్వేలో తేలినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరట్వాడాకు చెందిన అజిత్ పవార్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఎన్సీపీ ముఖ్య నేతలు రహస్య భేటీ జరిపినట్లు సమాచారం. అజిత్ పవార్ తో పాటు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. ఎన్సీపీకి సీఎం పదవి ఇస్తే కనీసం 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు తమ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షాకు వారు చెప్పినట్టు తెలిసిందే. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్నది కూడా అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.